జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ టాక్తో అనపర్తి నియోజకవర్గ బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామం కెనాల్ రోడ్డు దుస్థితిపైన జనసేన డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే జూలై 15 నాటికి రోడ్డు మీద గోతులు కనపడవని చెప్పారో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వెంటనే రోడ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి జనసేన నాయకులు రావణనాగు, బిక్కవోలు మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, పెదపూడి మండల అధ్యక్షులు వీరస్వామి పాల్గొన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో జనసేన పార్టీ తరఫున ఈ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వాన్ని నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశంతో డిజిటల్ క్యాంపెయిన్ చేశాం. అదేవిధంగా తదుపరి ఒక నెల తర్వాత అక్టోబర్ నేషనల్ మాసంలో మేము శ్రమదానంతో కొన్ని రోడ్లు కూడా పోల్చడం జరిగింది. ఆ రోజు ఈ ప్రభుత్వం చెప్పింది, ఈ జనసేన పార్టీ చేసినవన్నీ కూడా ఇవన్నీ కూడా వాస్ఫూర్తిగా ఉన్నాయి, ఇవన్నీ వాస్తవాలు కాదు, మీ రోడ్లన్నీ అద్భుతంగా మేము తయారు చేస్తామని చెప్పారు. అదేవిధంగా గత సంవత్సరం కాలంగా ఈ రోడ్ల రిపేర్ నిమిత్తం దాదాపు 8,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం జరిగింది. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు, మేము 2,100 కోట్ల రూపాయలు రిపేర్ నిమిత్తం కేటాయించాం. జూన్ జూలైలో కల్లా కంప్లీట్ ఈ రోడ్లన్నీ కూడా తయారు చేసి జూన్ 15వ తారీఖు కల్లా మా అధికారులందరూ కూడా గుంతలు లేనటువంటి రోడ్లని మేము తప్పకుండా కూడా ఫోటోలు అప్లోడ్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం, ఈ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది, 8,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తెచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఎందుకుందని మేము అడుగుతున్నాం. ఈ జవాబు దారితనం లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము మరొక్కసారి మేల్కొల్పడానికి ఈ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేటువంటి నినాదంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్ మేము చేపట్టాం. మేము ఈరోజు ఈ శాసనసభ్యులను కూడా ప్రశ్నిస్తున్నాం, గతంలో మీరు
ప్రతిపక్షంలో ఉండగా ఇదే రోడ్డులో మీరు పాదయాత్ర చేయడం జరిగింది. అందుచేత ఈవేళ ప్రభుత్వాన్ని శాసనసభ్యుల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మరి 3 నెలల క్రితం ఈ రోడ్డుకు రిపేర్ చేయడం జరిగింది. మరి రోడ్డు రిపేర్ చేసినప్పటికి కూడా ఈ దుస్థితిలో ఉండడం చాలా దురదృష్టకరం. వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి తక్షణమే ఈ ప్రధాని రహదారి అయినటువంటి ఈ కాకినాడ ఈ రాజమండ్రి కెనాల్ రోడ్డుని తక్షణం పునర్నిర్మించాలని జనసేన పార్టీని అప్పుడు డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా మేల్కొని ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జనసేన.